Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు మేలు చేసిన పవన్, చంద్రబాబు ఆశలపై నీళ్లు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల దుమారం తీవ్ర రూపం దాల్చుతోంది. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తన మాటలకు ఈ రేంజ్ లో రియాక్షన్ వస్తుందని పవన్ ఊహించారో లేదో తెలియదు, కానీ ఆయన వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు జగన్ నెత్తిన పాలుపోసినట్లయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పవన్ తో కలిసి నడవాలని భావిస్తున్న చంద్రబాబుకు మాత్రం ఎన్నికల కీలక తరుణంలో ఇది షాకిచ్చే పరిణామమే. వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా అనవసరంగా ఆయన కొత్త శత్రువుల్ని తయారు చేసుకున్నట్లయింది. అది కూడా బలమైన సైన్యాన్ని నోటి దృష్టితో వ్యతిరేకంగా తయారు చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లపై పవన్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు జగన్ కు వరంగా మారాయి. ఏపీలో దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు రాత్రికి రాత్రే జనసేనకు బద్ధశత్రువులుగా మారారు. వాలంటీర్లుగా పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారనే కనీస స్పృహ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ వాలంటీర్లను బ్రోకర్లుగా చిత్రీకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లంతా రగిలిపోతున్నారు. పవన్ దిష్టి మమ్మల్ని దహనం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాజకీయ నాయకులు కంట్రోల్ తప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తలెత్తే దుష్పరిణామాలు ఇలాగే ఉంటాయి. సీఎం జగన్ పై పవన్ ద్వేషం ఏ స్థాయిలో ఉందంటే, గ్రామాలకే పరిపాలనను తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, దానికి అనుబంధంగా పనిచేసే వాలంటీర్లను దూషించేంతగా అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. జగన్ పై వ్యక్తిగత ద్వేషంతో ఆయన తీసుకొచ్చిన వాలంటీర్లను కూడా నీచంగా మాట్లాడడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. నిజానికి సచివాలయ వ్యవస్థ జగన్ చేసిన మంచి పని. వాలంటీర్లు స్వయంగా ఇళ్లకు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పనులు చేస్తున్నారు. అలాగే పింఛన్లను ప్రతి నెల 1వ తేదీన ఇంటికెళ్లి పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతరత్ర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర ప్రశంసనీయమైంది. అలాంటి వాలంటీర్లపై అవాకులు చవాకులు పేలి ఒక పెద్ద సమూహాన్ని శత్రువుగా తయారు చేసుకోవడం పవన్ కే చెల్లింది. ఇకపై జనసేనతో పాటు ఆ పార్టీతో అంటగాగే టీడీపీకి వ్యతిరేకంగా వాలంటీర్లు పట్టుదలతో పనిచేసే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా జగన్ ఎత్తిన పాలు పోసినట్లే. వాలంటీర్లు ప్రతి నెలా కేవలం 5,000 మాత్రమే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. కానీ ఎన్నికల సమయంలో వారు చేసే పని చాలా కీలకంగా మారనుంది. పవన్ వివాదాస్పద అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇక మీద వాలంటీర్ల పనితీరు వేరుగా ఉంటుంది. అది జగన్ కు రాజకీయంగా ప్రయోజనకారిగా మారనుంది. ఇదే జగన్ కు పవన్ చేసిన అతిపెద్ద సాయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. ఇవాళ కాకుంటే రేపైనా జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం మాత్రం ఖాయం. అందులో అనుమాన పడాల్సింది లేదు. అలా కాకపోతే జనసేన మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరంగా జరుగుతున్న ఫీల్ ఏమాత్రం కలిగించినా సరే, తెలుగుదేశం అనుకూల మీడియా, సోషల్ మీడియా ఎలా పేటు మారుస్తుందో, పవన్ ఏ విధంగా ఆడేసుకుంటుందో చూసేయవచ్చు. అందువల్ల ఎన్ని సీట్లు ఇచ్చినా తెలుగుదేశంతో కలిసి ఆయన నడవాల్సిందే. అలాంటిది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబుకు కూడా షాక్ ఇచ్చేలాగానే ఉన్నాయి. గతంలో చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వారిద్దరి మీద వాలంటీర్లకు వ్యతిరేక భావం ఏర్పడింది. పవన్ ఆయన మిత్రుడు చంద్రబాబు పవర్లోకి వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో వాలంటీర్లకు తెలియదు కాదు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గాన్ని అదే పనిగా దుయ్యబడుతూ వాళ్లను తెలుగుదేశం ఎలయన్స్ కు దూరం చేస్తున్నారు పవన్. ఇప్పుడు వాలంటీర్ల వంతు వచ్చింది. ఇలా ఒక్కొక్కరిని దూరం చేసి అప్పుడు తాను తెలుగుదేశం పార్టీకి పవన్ దగ్గరవుతారేమో. వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది.